హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను బాగున్నాను, మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మహిమాన్వితమైన ప్రదోష పూజ ఎప్పుడు ఎలా చేయాలి, అలాగే పాటించవలసిన నియమాలు షేర్ చేయబోతున్నాను. ముందుగా పూజ గదిని అలాగే పూజా సామాగ్రిని శుభ్రపరచుకొని చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. ఇక్కడ నేను ప్రదోష దీపాన్ని చక్కగా గంధం కుంకుమలతో అలంకరించుకుంటున్నాను. చూస్తున్నారు కదా, శివలింగం అలాగే నందీశ్వరుల వారు ఇందులో ఉంటారు. ఇక్కడ ఒక చిన్న పీఠాన్ని ఏర్పాటు చేసుకుని దాని మీదుగా ధనలక్ష్మి కుంచాన్ని ఏర్పాటు చేసుకున్నాను. అలాగే పీఠంపై సరస్వతీదేవి, అన్నపూర్ణాదేవిని కూడా ప్రతిష్ఠించుకున్నాను. శివయ్య అభిషేకానికి ఇలాంటి ఒక పళ్ళాన్ని కానీ లేదా అభిషేక పాత్రను కానీ ఉపయోగించవచ్చు. కమెంట్స్లో చాలామంది అడుగుతున్నారు శివలింగం పానమట్టం ఎటువైపు ఉండాలి అని. ఎప్పుడూ కూడా పానమట్టం అన్నది మనకు ఉత్తరం వైపు చూస్తున్న విధంగా ఉండాలి. లక్ష్మీ అమ్మవారి ముందు పసుపు కుంకుమ బౌల్స్ని ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి నెల 2 సార్లు మనకు ప్రదోషం అన్నది వస్తుంది. త్రయోదశి తిథి ఉన్న సాయంత్రం వేళన ఈ ప్రదోష పూజను మనం ఆచరించవచ్చు. త్రయోదశి తిథి నాడే కాకుండా ప్రతిరోజు అలాగే మంగళ శనివారంలో ప్రదోష పూజకు విశేషమైన ఫలితాలు లభిస్తాయి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక పీఠాన్ని కానీ లేదా పళ్ళెంలో కానీ గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. విగ్రహం లేనట్లయితే చక్కగా పసుపు ముద్దను పెట్టి పూజను చేసుకోవచ్చు. కామాక్షి దీపాన్ని చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించి సిద్ధం చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ప్రదోష దీపాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఒక పళ్ళెంలో రావి ఆకులు పెట్టుకొని సిద్ధం చేసుకున్నాను. కొన్ని పుష్పాక్షంతులను సమర్పించి దానిమీదుగా దీపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. గణపతి ముందు ఒక చిన్న ఉర్లిని పెట్టుకొని నీటిని వేసి పుష్పాలతో అలంకరించుకున్నాను. స్వామి అమ్మవార్లను చక్కగా సుగంధభరితమైన పుష్పాలతో అలంకరించుకోవాలి. చూస్తున్నారు కదా, ధనలక్ష్మి కుంచాన్ని, మన ఇంటి గోమాతని చక్కగా పువ్వులతో అలంకరించుకున్నాను. బాబాగారిని చక్కగా గులాబీలతో అలంకరించుకున్నాను. ముఖ్యంగా దేవుని విగ్రహాలకు పుష్పాలను అలంకరిస్తున్నప్పుడు వాటి కాడలను తీసి మనం సమర్పించాలి. దీపారాధనకు ఆవు నేతిని, కొబ్బరి నూనెను లేక నువ్వుల నూనెను ఉపయోగించాలి. దీపారాధనకు వాడే నూనెలో కొద్దిగా కర్పూరాన్ని, అందులోనూ పచ్చ కర్పూరాన్ని వాడితే మనకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని పెద్దలు చెబుతారు. దీపారాధనకు 2 లేదా 3 వత్తులను ఒక వత్తిగా చేసి ఉపయోగించాలి.
ఇంట్లో పూజనాచరించి మన గుమ్మం దగ్గర కూడా దీపాలను వెలిగించుకోవాలి. చక్కగా దీపాలను పసుపు కుంకుమలతో అలంకరించుకొని సిద్ధం చేసుకుంటున్నాను. స్వామి అమ్మవార్లకు సమర్పించే పంచహారతికి ఇక్కడ ఆవునేతి వత్తులను వేసి సిద్ధం చేసుకుంటున్నాను. ఆవునేతి వత్తులను మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. సంధ్య వేళన ఇంటి ముందు ముగ్గును పెట్టుకుని పసుపు కుంకుమలు అలాగే పుష్పాలతో అలంకరించుకోవాలి. ముందుగా సుగంధభరితమైన అగరబత్తులతో ఏకహారతిని వెలిగించి ఆ ఏకహారతితోనే మిగిలిన దీపాలను వెలిగించాలి. వెలుగుతున్న దీపాన్ని సాక్షాత్తు లక్ష్మీస్వరూపంగా భావించి పుష్పాక్షంతలను సమర్పించి దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణ్యై నమః అంటూ నమస్కరించుకోవాలి. ఏ పూజైనా వ్రతమైనా ముందుగా గణపతి ఆరాధనతో మొదలు పెడతాము. స్వామివారికి పంచోపచార పూజను ఆచరించాలి. పంచోపచారాలు అంటే అర్ఘ్యం, వస్త్రం, గంధం, పుష్పం, నైవేద్యం, నమస్కారం. ఇంటి సింహద్వారం ముందు కూడా దీపాలను వెలిగించుకోవాలి. ఇలా ఇంటి ముందు దీపారాధన చేసుకోవడం వలన లక్ష్మీ ఆగమనం జరుగుతుంది. ముందుగా స్వామి అమ్మవార్లను ధూపం వేసి ఆసనం పైకి ఆహ్వానించాలి. స్వామివారి అభిషేకానికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలను ఉపయోగించవచ్చు. నేనిక్కడ ఈ రోజున ఆవు పాలతో అభిషేకాన్ని నిర్వహిస్తున్నాను. లింగాష్టకంతో అభిషేకాన్ని నిర్వహిస్తే చాలా మంచిది. ఇంకా విశేషంగా రుద్ర నమకం చమకం పఠిస్తే చాలా మంచిది. ఇవేవి మాకు రావు అనుకుంటే పంచాక్షరి అంటే ఓం నమశివాయ అంటూ మనం అభిషేకాన్ని నిర్వహించవచ్చు. బ్రహ్మమురారిసురాచితలింగం నిర్మలభాషిత శోభితలింగం జన్మజదుఃఖవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవమునిప్రవరాచితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం సర్వసుగంధి సులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసుర వందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం కనక మహామణి భూషితలింగం ఫణిపతి వేష్టిత శోభితలింగం దక్ష సుయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం కుంకుమ చందన లేపితలింగం పంకజహార సుశోభితలింగం
సంచిత పాప వినాశకలింగం తర్ప్రణమామి సదాశివలింగం దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తి విరేవచలింగం దినకర కోటి ప్రభాకరలింగం తర్ప్రణమామి సదాశివలింగం అష్టదలోపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్రవినాశనలింగం తర్ప్రణమామి సదాశివలింగం సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదాచితలింగం పరమపదం పరమాత్మకలింగం తర్ప్రణమామి సదాశివలింగం పరమపదం పరమాత్మకలింగం తర్ప్రణమామి సదాశివలింగం లింగాష్టకమిదం పుణ్యం యః పఠేచ్చివ సన్నిధౌ శివలోకమవాప్నోతి అతి ముఖ్యంగా స్వామివారి పూజకు కావలసినది భక్తి భావన. అభిషేకాన్ని నిర్వహించి ధూపాన్ని సమర్పించాలి. స్వామివారిని శుద్ధజలంతో అభిషేకించిన తర్వాత ఆసనంపై యథావిధిగా ప్రతిష్ఠించుకోవాలి. అభిషేకానంతరం స్వామివారికి చందనం సమర్పించి స్వామివారికి సుగంధభరితమైన పుష్పాలతో అర్చన చేసుకోవాలి. అర్చన చేసుకుని స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించాలి. నైవేద్యంగా పాలు, పండ్లు, ఏదైనా తీపి పదార్థాన్ని చేసి సమర్పించాలి. విశేషంగా స్వామి అమ్మవార్లకు ఎంతో ప్రీతికరమైన పంచహారతిని సమర్పించడం వలన మన సకల కోరికలు నెరవేరుతాయి. పూజానంతరం దేవునికి ధూపాన్ని సమర్పించి ఇల్లంతా కూడా ధూపాన్ని చూపించాలి.
ప్రదోష పూజను సంధ్యవేళన ఎలా ఆచరించాలో చూశారు కదా. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను, అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ శివయ్య అనుగ్రహం మనందరిపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఓ మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యారూపేష్.